చూద్దాం. బంధువే రాబంధువుగా మారాడు, చుట్టమే చంపేయాలని చూశాడు. హైదరాబాద్ లో నగల కోసం ఓ గృహిణిపై హత్యాయత్నం చేసిన దుండగలను 24 గంటలు తిరిగేసరికి పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కుద్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామంలో నివాసముండే మాసిరెడ్డి ఇంటికి శుక్రవారం ఉదయం బంధువైన శ్రీనివాసరెడ్డి తన స్నేహితుడైన దేవేందర్ రెడ్డితో కలిసి వెళ్లాడు. మాసిరెడ్డి బయటకు వెళ్లడంతో ఆయన భార్య మాధవి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన శ్రీనివాసరెడ్డి ఆమె మెడలోని గొలుసు తెంపుకుపోయే ప్రయత్నం చేశాడు. మాధవి కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. వెంటనే స్పందించిన చుట్టుపక్కల వారు మాధవిని ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మాధవి చెప్పిన వివరాల ఆధారంగా శ్రీనివాసరెడ్డి దేవేందర్ రెడ్డిలను అరెస్టు చేశారు. రాయలసీమకే తలమానికమైన హాస్పిటల్లో ఉద్యోగమన్నారు. జీతం కాక గీతమూ వస్తుందని ఆశపెట్టారు. ఉద్యోగానికి 1 లక్ష రాబట్టి నిండా ముంచేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక స్విమ్స్ హాస్పిటల్లో ఉద్యోగాల పేరుతో 1 లక్షలు వసూలు చేసిన ముఠ. ముందుగా కొందరిని బుట్టలో వేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం రెడీగా ఉందని చెప్పారు. కొన్ని నెలలు వారికి దొంగల ముఠానే జీతమూ ఇచ్చింది. వారిని గ్రామాలకు పంపించి ఇంకొందరు నిరుద్యోగులను పిలిపించారు. ఒక్కొక్కరి వద్ద 50,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అవి తీసుకుని స్విమ్స్ హాస్పిటల్కి వెళ్లగా నకిలీవన్ తేలింది. 59 మంది నుంచి సుమారు 60 లక్షల వరకు రాబట్టారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన అలిపిరి పోలీసులు తిరుపతికి చెందిన దయాకర్, బాలకృష్ణ, బాలాజీ నాయక్, రాజేంద్ర ప్రసాద్, అనంతపురం జిల్లాకు చెందిన వెంకటరమణలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 లక్షల క్యాష్ ను రికవరీ చేశారు. తిరుపతి, పుత్తూరు, నారాయణవనం, కార్వేటి నగరం పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు మోసపోయారు. వరంగల్ జిల్లాలోని గ్రామీణ వికాస బ్యాంకులో చోరీకి పాల్పడ్డ అటెండర్ రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15 భూపాలపల్లి, ఆజం నగర్ బ్రాంచుల్లో దొంగలు పడ్డారు. 34 కిలోల బంగారు ఆభరణాలు, 21 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి అటెండర్ రమేష్ డ్యూటీకి రాకపోవడంతో అతని భార్య రమాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి బంగారం, 2 లక్షల క్యాష్ రికవరీ చేశారు. రమేష్ కోసం గాలిస్తున్న పోలీసులు ఏటకేలకు అతగాడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 11 లక్షల 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 7 లక్షల 40 వేలు రికవరీ చేయాల్సి ఉందని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అందరి కాడికి దోచుకోవడమే కాక అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడ్డారు. అగాంతకుల దెబ్బకు ములుగు డివిజన్లో గ్రామాలు ఒణికిపోతున్నాయి. పగలు పొలాల్లో ఉన్న వారిని, రాత్రులు ఇళ్లలో ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు. జాకారం గ్రామంలో 4 దొంగలు ఓ వ్యక్తిపై దాడి చేశారు. చుట్టుపక్కల పొలాల్లోని రైతులు ఏకమవడంతో దొంగలు పరారయ్యారు. నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ శనివారం మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా హైమత్పురా కాలనీలో మాంసం అమ్ముతూ ఉండడంపై మున్సిపల్ అధికారులు పట్టుకున్నారు. శనివారం మాంసం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారి సిరాజుద్దీన్ హెచ్చరించారు. ఇది వాల్ట్ బిలెట్. మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.